తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు, బిఎల్ఓలకు, విఆర్ఓలకు శుక్రవారం ఓటు హక్కు చైతన్యంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు చైతన్యంపై ఓటర్లకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, ఓటు హక్కు విలువ దాని ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో మోడల్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఓటు హక్కును ప్రలోభాలకు లోబడకుండా ఎలా రక్షించుకోవాలి, ఓటు హక్కు వజ్రాయుధం అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ కర్రి హరికృష్ణ సత్యారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ మురార్జీ, ఆర్ఐ కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్రామ స్థాయిలో విఆర్ఓలో పంచాయత్ సెక్రటరీలు ఇంకా యూఓపీఐడి గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇది ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్స్లో టీచర్స్ ద్వారా కూడా అవగాహన కల్పించడానికి ప్రజలకి అందరికీ, అలాగే పేరెంట్స్కి, పిల్లల ద్వారా పేరెంట్స్కి అవగాహన కల్పించడానికి కూడా మన వాటర్స్ అవేర్నెస్ ఫోరం అనేది చాలా ముఖ్య అంశంగా మనం ఈరోజు నుంచి కూడా ఇవాళ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మనకి అన్ని జిల్లా స్థాయి అంతా కూడా జరుగుతుంది. ఇది 18వ తారీఖున మొత్తం అన్ని నియోజకవర్గాల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసి ఈ అంశాలన్నీ కూడా తెలియజేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిజిక్ కాంపిటీషన్ ఇచ్చారు దీంట్లో, అలాగే రాజ్యసభ దేవాసం టీచర్స్ సభ బ్యాలెట్ ఎలా ఉపయోగించాలి ఏంటంటే, ఓటర్ల దినోత్సవం 25వ తారీఖున, ఆ 25వ తారీఖు ఓటర్ల దినోత్సవానికి కూడా ఈ ఓటర్ అవేర్నెస్ ఫోరం సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడే ఆ రోజున ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటు హక్కు వినియోగం గురించి, దాని ప్రాముఖ్యత గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఏ విధంగా దోహదపడుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయవలసిందిగా నేను అందరినీ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. అంటే ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీగా కాదు ఇక్కడ ఉన్నది, అంతా ఒక ప్రతి వ్యక్తి కూడా అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకి దోహదపడుతుందనే ఉద్దేశంతో మన ఈ ఫోరం ఎన్నికల కమిషనర్ వారు ఏర్పాటు చేశారు. ఇది మనం ఏర్పాటు చేసుకుందాం కాదు, ఎన్నికల కమిషనర్ వారు, భారత ఎన్నికల కమిషనర్ వారి ఆదేశాల మేరకే మనం, వారు ఇచ్చిన సూచనల మేరకే వారిని నియమ నిబంధనలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈరోజు కూలంకషంగా చర్చించి ప్రజల ముందుకు, ఓటర్ల ముందుకు, అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా దీని మీద విస్తృతంగా వాళ్ళకి తెలియజేయాలి. రాజకీయ పార్టీలతో కూడా సమావేశం దీని మీద కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఓటర్ల్ని ప్రలోభ పెట్టకుండా ఉండే విధంగా కూడా ఈ ఫోరం ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఫోరం ఏర్పాటు చేయబడింది. ఇది మనం ప్రతి గ్రామంలో ఇప్పుడు ఏ మండల స్థాయిలో ఏదైనా ప్రభుత్వ పనుల నిమిత్తం వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం కనపడలేదు, మా ఓటు ఏదైపోయిందని ప్రజల్లో గందరగోళం రాకుండా ఉండడానికి వాళ్ళని తరచుగా ఓటర్ లిస్టు వెరిఫై చేసుకుందని చెప్పి, ఓటు అన్నది ఎక్కడికే పోదు, ఓటర్ లిస్టులో ఉంటుంది, అది ఎక్కడ ఉండాలో చూసుకుని దాన్ని బట్టి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఓటు మనం ఎంత ఏమేస్తాలే తీసుకుని వాళ్ళు వేసుకుంటారో మనకి ఓటు హక్కు వల్ల ఏముంది లాభం అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించి సక్రమంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటుకే మనకు ప్రధానమైన ఆయుధం కాబట్టి ఆ ప్రకారంగా మంచి నాయకులు ఎన్నుకోవడానికి, మన నచ్చిన నాయకులు ఎన్నుకోవడానికి అని చెప్పి ఓటుకు వినియోగించుకోవడానికి సంబంధించి ఓటుని తగ్గినంగా వినియోగించుకునేలాగా గ్రామాల్లో ప్రచారం చేయడానికి ఈ టీం ద్వారా గ్రామాల్లో ఈవెన్ఎస్ ఈ ఫోరం ద్వారా మీటింగులు పెట్టి ప్రజలందరికీ కూడా ఓటర్ గురించి తెలియజేయమని చెప్పి చెప్పారు. చెప్పిన తెలియజేసి అంటున్నారు వారి అంశాలు చెప్పిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి మేము
ఏదో మే ఇంకా దీంట్లో ఉన్నాయనేది కూడా మేము చూస్తాం, అది కూర్చొని చెప్పాను కాదు. ఏంటి అక్కడ ఏం చెప్పారు నాకు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు పూర్తి సడన్గా కంప్లీట్ అమౌంట్ ఫోన్ వస్తే ఇప్పుడు వచ్చింది అవగాహన కల్పించే ఉద్దేశం కాబట్టి మిమ్మల్ని ముందు ఇవాళ సమావేశం అవడం జరిగింది. దాన్ని ఈరోజున మనం ఈ దీంట్లో అంశాలన్నీ కూడా మేము ముందు ఉంచడం జరుగుతుంది. ఇంకా ఈవేళ హాజరు కాని వారికి కూడా ప్రతి ఒక్కరూ ఎందుకంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారిని కూడా మనం ఈ ఫోరంలో చేర్చుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ అధికారులు, అలాగే ఒక నాన్ గవర్నమెంట్ మండల స్థాయి కమిటీ కింద మనం ఉన్నాం కాబట్టి, అలాగే నియోజకవర్గ స్థాయిలో అనుపతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఫోరం ఉంది, అలాగే జిల్లాస్థాయిలో ఫోరం ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నిర్వహించుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా, ఏమైనా గ్రామంలో ఓటర్ల జాబితా విషయంలో కానీ ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి కూడా ఈ ఫారం ద్వారా మనం ఎవరైనా ఓటర్లు వచ్చి సంప్రదించి ఇలా తేడాలు వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పినా కూడా ఈ ఫారం ద్వారా మనం సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అంతే అనమాట, అది మండల స్థాయి కమిటీకి సంబంధించి మనం ఇప్పుడు రాబో ఎన్నికల దృష్ట్యా ఇవాళ ఈ ఫోరం అంటే మండల స్థాయి అధికారులు, అలాగే మండల స్థాయి గ్రామ సమైక్య ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే మండల స్థాయిలో ఉండే మర్చెంట్ అసోసియేషన్ కమిటీ వారు, అలాగే మనకి కాఫీ షాప్ డైలర్స్ ఉన్నారు, కాఫీ షాప్ డైలర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే మనకి మండల స్థాయిలో ఉండే ప్రభుత్వ కార్యాలయాల అధికారులందరూ కూడా దీంట్లో ఈ ఓటర్స్ అవేర్నెస్ ఫోరంలో చేస్తారు. దీన్ని ఇప్పుడు ఇది మనం కమిటీ సమావేశం లాంటిది అనమాట మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నది. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ఫోరం ఇప్పుడు మనం చర్చించుకున్నాం, అవి కూడా దీంట్లో ఉండే విషయాలన్నీ కూడా చర్చించుకుని మనం గ్రామ స్థాయి వరకు కూడా మన ఓటర్ ప్రతి ఓటర్కి కూడా అవగాహన కల్పించాలి. రాబో ఎన్నికల్లో ఏ ఓటర్ కూడా దీని మీద ఇబ్బందులు పడకుండా ఓటర్గా ఉండి ఓటర్ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కూడా ఈ రోజున మనం చర్చించుకుంటాం కదా. అలాగే జిల్లా స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోరం రాబోయే రోజులన్నీ కూడా మనం ప్రతి వారికి ఓటు దుర్వినియోగం కూడా జరగకుండా ఉండేలాగా కూడా మనం ఈ ఫోరం అంతా కూడా చూడాలి. ఎందుకంటే దుర్వినియోగం అంటే ఆ ప్రలోభ పెట్టే ఒక అనేక కారణాలు ఉంటాయి, ప్రలోభ పెట్టే కారణాలు అవన్నీ కూడా మనం వీళ్ళకి ప్రలోభాలకు చూసుకోకుండా ఉండాలని వాళ్ళకి తెలియజేయటం, అలాగే ఓటు హక్కు ఓటర్ల జాబితాలో ఓటు ఉన్నది లేనిది చక్కగా సరి చూసుకోవాలని, అలాగే ఓటు హక్కుని సక్రమంగా ఒక మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ఉపయోగించుకోవాలని కూడా మనం తెలియజేయటం వల్ల ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వచ్చారు కదా, వచ్చారు.